పోలవరం ప్రాజెక్టు సమస్యలపై అదే విధంగా రాష్ట్రంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల యొక్క సమస్యలను గాలికి వదిలేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాపై పడి ఏడవటం రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబుకు తగదని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మధ్యకాలంలో మన భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంటే కొత్తగా వచ్చిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి గారు అంబటి రాంబాబు గారు రిపీటెడ్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే వాళ్ళు ఒకవేళ రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చెప్తారేమో, మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలైతే ఈ సొద్దగట్ట కాలువకైనా నిధులిచ్చి దాన్ని ఆధునీకరణ చేస్తారేమో, అదేవిధంగా రకరకాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన శాఖ గురించి అన్నా మంచి వార్త చెప్తారని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తే, ఈయన మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమా కలెక్షన్స్ గురించి, ఆ బ్రో సినిమాలో సంబరాల శ్యాంబాబు అనే క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఏమండి రాంబాబు గారు వాళ్ళు ఏదో సినిమా తీసుకున్నారు, ఒక 30 సెకండ్ల నుంచి ఒక 1 మినిట్ ఒక క్యారెక్టర్ గురించి మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉందా? అది మిమ్మల్ని మిమిక్ చేస్తుంటే దాని గురించి మీరు మాట్లాడాల్సిన పనే ఉంది. ఇప్పుడు మీ శాఖ గురించి మీరు మాట్లాడుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషించేవారు. మీరు పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారని చెప్పుంటే దాని గురించి మేము ప్రజలందరూ కూడా సంతోషించేవారు. ఈ సొద్దగడ్డ ఆధునీకరణ కోసం మీరు మాట్లాడుంటే దాని గురించి మేము పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషించేవారు. అంతేకాకుండా ఆ క్యారెక్టర్ గురించి సినిమా ఫ్లాప్, దాని కలెక్షన్స్ ఎంత, మీరేనా ఒక ఆంధ్రప్రదేశ్ మంత్రా లేదంటే మీరు సినిమా క్రిటిక్గా నాకు అర్థం కావట్లేదు. మీరు మాట్లాడతా ఏంటిది, ఢిల్లీ వెళ్తారా? ఢిల్లీ వెళ్ళి ఈడీ కంప్లైంట్ ఇస్తారా? మీరు ఢిల్లీ వెళ్ళి ఏమండి పోలవరం ప్రాజెక్టు నిధులు ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, నేను ఎప్పుడు కంప్లీట్ చేయాలి, దానికోసం మీరు అడుగుంటే ఢిల్లీ వెళ్తే మేము అందరూ సంతోషించేవాళ్ళండి. మీరు ఢిల్లీ ఏమో ఈడీ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు ఒక సినిమా కోసం? ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గులేదా అండి? మాట్లాడడానికి మీకు సిగ్గు లేకపోయినా వినడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుపడుతున్నారు. ఈరోజు మీరేమో సినిమా కోసం ఢిల్లీ వెళ్తారు, ఆయనేమో కేసుల కోసం ఢిల్లీ వెళ్తారు. మీరు ఢిల్లీ ఏదైనా ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం వెళ్ళారా మీరు అని అడుగుతాను ఈ సందర్భంగా. ఇది నేను అడ్డం కాదండి, సాధారణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. స్పెషల్ స్టేటస్ కోసం మీరు ఢిల్లీ వెళ్ళారా, లేదా పోలవరం నిధుల కోసం మీరు ఢిల్లీ వెళ్ళారా? లేదు, కేవలం మీకోసం, మీ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే మీరు ఢిల్లీ వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ ఇజ్జత్ తీసుకెళ్తే అక్కడ తాకట్టు పెట్టారండి మీరు, ఇది చాలా ప్రమాదకరం అండి. ఎక్కడైనా సరే మీ బాధ నాకు అర్థమైందండి. మీరేంటంటే ఎలాగూ రానున్న ఎలక్షన్లో మీ ప్రభుత్వం పోతుంది, మీరు సత్యనబల్లో ఓడిపోతారు, ఎలాగో డబ్బులు సంపాదించుకుని ఉన్నారు కదా, దీన్ని బట్టి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ మీరే అయ్యి సినిమాలు తీస్తాను అంటున్నారు, దానిలోకి వెళ్ళిపోతామని మీరు చూస్తున్నారు. మీరు ఆ ఉద్దేశం ఉండి చేసుకోండి. మీరు సినిమాల్లోకి వెళ్తే హీరో మీరే, డైరెక్టర్ మీరే, కథ మీరే, అన్ని మీరే ఉంటుంది. ఒక సినిమాలో బ్రహ్మానందం ఏదో సినిమా తీస్తారు కదా, గ్లాడియేటర్ బదులు రేడియేటర్ అని, అలాంటి సినిమా ఏదో మీరు తీసుకోండి. మీరు హీరోని మీరు ఫీల్ అవుతున్నారేమో, మీరు కామెడీ హీరో అవుతారు రాంబాబు గారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజన్నా సరే ఒక జన సైనికుడిగా కాదు, నేను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక ప్రజానీకంగా మాట్లాడుతున్నాను, మీకు అడుగుతున్నాను, మీరు మీ శాఖ మీద దృష్టి పెట్టండి. రానున్న 6 నెలల్లో అన్నా సరే వీలైనటువంటి పనులు మీరు చేసి పెట్టండి. పిఠాపురం నియోజకవర్గంలో శుద్ధగడ్డ కాలువ ఆధునీకరణ చేసి పెట్టండి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నీటిపారుదల శాఖను అభివృద్ధి చేయండి. వర్షంలో ముంపు గురవుతున్న ప్రాంతాలను కాపాడండి. ఇది మీరు చేయాల్సిన పనులండి. ఇవన్నీ మేము చేయండి, మా ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే 6 నెలల తర్వాత మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారండి. మీ నియోజకవర్గ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మీతో పాటు మీ నాయకుని కూడా ఇంట్లో కూర్చోబెడతారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మీ నాయకుని తీసుకెళ్లి జైల్లో పెడుతుంది. ఇదండి భవిష్యత్తు. కాబట్టి ఈ 6 నెలలు అన్నా సరే ప్రజల ముందు చిత్తశుద్ధిగా మీరు ఉంటే రానున్న ఎలక్షన్లో మీకు డిపాజిట్లు ఎలాగో రావు, కనీసం నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు చెప్పు దెబ్బలు పడకుండా ఉంటాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎక్కడైనా సరే ప్రజలకు చిత్తశుద్ధిగా ఉండండి, నాయకులకో మీ అధినేతకో కాదండి. మనం సమాధానం చెప్పాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ వల్ల మోసపోయి ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందో, ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
పవన్ కళ్యాణ్ గారు సినిమా తీశారు వెంటనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారు అంతేగాని మీరు ఆయన సినిమా తీస్తే సినిమాల గురించి మీరు మాట్లాడుతున్నారు ఇది చాలా తప్పండి ఎక్కడైనా సరే ఒళ్ళు అదుపులో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం మీరు పోటపడాలని చెప్పేసి మరొక్కసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పటికే కూడా మిమ్మల్ని యావండియనే నేను గౌరవించుకుంటామండి ఎందుకంటే మాకు నచ్చిన నచ్చకపోయినా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ స్థాయిని నేను తగ్గించమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకసారి మీరు అవాక్లు చవాక్లు పేలకుండా మీ శాఖ మీద దృష్టి పెట్టి మీ నియోజకవర్గం మీద దృష్టి పెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం నుంచి మీకు మరొకసారి గుర్తు చేసుకుంటూ జై హింద్ జై జనసేన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.